జబర్దస్త్లో నీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు చంద్రన్న చంద్ర చంద్రన్న నా గురువు ఆర్పి నాకు లైఫ్ ఇచ్చింది ఆర్పి నాకు అన్నం పెట్టింది ఆర్పి కానీ నాకు ఇష్టమైన వ్యక్తి చంద్రన్న ఎందుకలాగా అంటే ఈ గురువు అంటే అభిమానం ఉంది భక్తి ఉంది ప్రేమ ఉంది అన్నీ ఉంటాయి కానీ చంద్రన్న అంటే వేరే ఫ్రెండ్షిప్ పరంగా చంద్రన్న క్లోజ్ ఏమన్నా సజెషన్లు ఇవ్వాలన్నా ఏదైనా గిది ఇట్లా చేసుకోరా ఇట్లుండరా ఇట్లా ఉండాలి ఇట్లా చేయాలి ఇండస్ట్రీ గురించి ఎట్లా బతకాలి ఎట్లా బతకొద్దు వద్దు ఏంటి అనేది చంద్రన్న బాగా చెప్తాడు ఓకే ఆర్పి గారితో అది ఆర్పి ఆర్పిస్తే భయం అవుతుంది చేపల పూసి వెళ్ళదా వెళ్ళి వెళ్ళినప్పుడు భయం లేదా అమ్మో కూడా అరే తినరా ఓ అనే తింటాడనే తింటాడు అదే గురువుగా అంటే ఎవ్వరి టీం లో చేసిన నాకు పేరు రాల ఆర్పీ అన్న టీంలోకి వచ్చిన తర్వాత ఆర్పి అన్న చిన్న క్యారెక్టర్లు చేసి నాకు పెద్ద క్యారెక్టర్లు ఇచ్చి నన్ను ముందు పెట్టి ఒక త్రీ ఇయర్స్ అట్లా నడిపించింది అక్కడ లేచిన ఆ పేరుని తీసుకొచ్చి టీవీ నైన్లో యూజ్ చేసుకొని టీవీ నైన్లో దండోరా అని ఒక షో స్టార్ట్ చేసి టీవీ వన్లో ఒక సెట్ వేసి అక్కడి నుంచి తెలుగు ప్రజలందరికీ కొమరక్క అనేది ఇక్కడ టీవీ నైన్లో పుట్టింది అక్కడ నుంచి ఆర్థికంగా సెట్ అయిన టీవీ నైన్ నుంచి ఓకే ఇక్కడ పేరు వచ్చింది అక్కడ డబ్బు వచ్చింది ఈ పేరుని అక్కడ తీసుకొని పోయి అక్కడ బాగా స్ట్రాంగ్గా చేసుకున్నాను నేను సూపర్ సూపర్ దాన్ని వేస్ట్ చేయకుండా ఓకే అండ్ అంటే చాలామంది ఉన్నారు చాలామంది కమెడియన్స్ ఉన్నారు జబర్దస్త్ ద్వారా పరిచయం సినిమాల్లో బిజీగా ఉన్నారు అండ్ చాలామంది ఉన్నా కూడా కొంతమంది స్పెషల్ ఫాలోయింగ్ ఉంది దాంట్లో ఫస్ట్ ఉండేది సుధీర్ అన్న అవును సో ఏంటి మీకు సుధీర్ అన్నకి ఏ సుధీర్ అన్న చాలా చిన్నపిల్లగానే ఉంటాడు ఎప్పుడు అంత ఫాలోయింగ్ ఉంది కదా అంత పేరు ఉంది కదా ఎప్పుడు కూడా ఆ బలుపు యాటిట్యూడ్ కానీ ఇగో కానీ ఏముండదు ఉండదు ఏట్రా హేట బాగున్నా అంటే ఏదో జాలీగా ఉంటాడు మనిషి ఏదో పికర్లే ఒకసారి ఒక ఆలోచన లే ఒక టెన్షన్ లే హ్యాపీగా అంతా లయ్యే కొదిలేస్తాడు అది అన్నీ లయనే చూసుకుంటాడు కాబట్టి హ్యాపీ వర్క్ చేసుకుంటాడు తింటాడు ఏదో తల్లి మీద బిడ్డలాగా ఉంటాడు అంతే అంతే సెట్ లో చేశాను ఒక దాంట్లో చాలా స్కిట్లు చేశాను ఆయనతో వాళ్ళ దాంట్లో దగ్గర దగ్గర ఒక నలభై స్కిట్ల లాగా చేసి ఉంటాడు కానీ దాంట్లో ఒక బాగా వైరల్ ఎక్కువ అయిందంటే బ్యాంకు బ్యాంకు ఒకటి ఉంటది అది ట్వంటీ మిలియన్స్ ఏమి ఉంటది అందులో సీన్ అన్న నా మొగుడు ఉంటాడు సుధీర్ అన్న వీళ్ళు అదే బ్యాంకు మీదకి వస్తారు ఏదో బాంబులు వేస్తాము మాకు డబ్బులు తీసేయండి అది ఇది అని నేను ఆ బ్యాంకులో లోన్ తీసుకోవడానికి వస్తాను బర్రెలు తీసుకుందామని అక్కడికి వస్తే వీడు మాది నిజామాబాద్ మాది ఆదిలాబాద్ అంటే మాది జే మాది ఏదంటే నేను మాది ఇంకేదో బాధ అని మాది ఏదో ఆదిలాబాద ఏదో అంట అనగానే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటంటే ఎవరే పట్టెబాజు బాడక నా మొగుడ్రా వాడిని టెర్రరీస్ చేసిన ఎక్కడో క్యాంపు కోతా క్యాంప్ కోత అంటే ఈ దారా నువ్వు చేసేదాన్ని పాపం ఆ రోజు స్కిట్ ఎక్కాలి డైలాగ్ స్క్రిప్ట్ లేదు మాకు ఎవరికి ఎవ్వరికి లేదు ఎక్కాలి ఆన్స్పాట్లో భరతన్నని ఇతన్ అని వచ్చి అరే కొమరం నువ్వైతేనే చేయగలుగుతావు ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నీకు నచ్చినట్టు చేయి నేను ఎవడు ఆపడు నీకు అంటే క్లో అన్న ఏంటన్నా ఏం లేదు వాళ్ళు మళ్ళీ ఏమన్నా అనుకుంటారు పెద్దోళ్ళు కదా నాకన్నా సీనియర్లు అలా నేను కొడితే చానా కొడతా అన్న నేను ఆ గెటప్లో ఉంటే తట్టుకోలేను ఎమోషన్లో కొట్టేస్తాను నిజంగా కొడతాను చెబుడోస్లో అందరినీ నేను ఒక్కనే నిజంగా నిజంగా కాదు అంటే సుధీర్ అన్న ఎవరై నువ్వు గనక ఎగిరి ఎగిరి తన్నకుండా కొట్టకుండా ఉంటే స్కిట్ ఆపి కొమరంగాడి వల్లే స్కిట్ ఆపినామని చెప్తాం అన్నాడు సీలన్న అన్న ప్లీజ్ ప్లీజ్ లేదు కొట్టేసేయి అన్నాడు అనగానే రెచ్చిపోయి మామూలు సామెతలు లేచిన స్కిట్ ఎగిరెగిరి తంతే రెష్ అవతల పాడతాడు సుధీర్ అన్న సుధీర్ అన్ను గెటప్స్ కొట్టిస్తుండు నీకు దమ్ముంటే వాడిని అని మళ్ళీ రాంప్రసాద్ అన్న వచ్చి నా భుజం మీద చేస్తే ఆడదంటే ఇలా ఉండాలంటే వరే వాడుకో నా నా మీద చేయడం వీని కొట్టి వాని కొట్టి బాగా వచ్చింది స్పాంటినిటీ అసలు నాకు తెలీదు అట్లా చేస్తాను డైరెక్ట్ అది అది నాగబాబు సార్ కానీ రోజా గారు కానీ మన నితిన్ అన్న అందరు అన్నారు వరే షోరా కొమరం నిలబెట్టాడు సీన్ అన్న అందరూ ఒప్పుకున్నారు అక్కడే స్టేజ్ మీద అరే వన్ మ్యాన్ షో నీ వల్ల స్కిట్టు విన్నాయి మళ్ళీ కొమరమే స్కిట్టు చేసిండు కొమరమే విన్ చేసిండు వాడు ఒక్కడే నిలబెట్టిండు అని ఆ కుట్టిన తర్వాత డబ్బులు బాగా తగిలినాయి అన్నీ హండ్రెడ్ పర్సెంట్ కలిగితే పాపం నువ్వెన్ని దెబ్బలు వాడు ఏమనడు పాపం ఎప్పుడు ఏమనడు ఆ వర్షనే ఉండదు సీన్ అన్నది సుధీర్ అన్నది మన ఇది ఏంది సీన్ అన్నది కానీ రాంప్రసాద్ ప్రసాద్ అన్నది కానీ ఎవరైనా ఆ వర్షనే ఉండదు ఏందంటే నన్ను కొట్టిన ఏమిండదు ఆర్పి ఆర్పీ అన్నైతే ఇంకా గురువు కదా కుక్కను కొట్టినట్టు కొడుతుంది నేను ఏం దెబ్బంగా అవినాష్ ను రంగారావు స్కిట్ ఉంటది ఒకటి ఆవిడ పైసలు తీసుకొని పోయి కార్తిక్ హెల్ప్ చేస్తాడు నేను బలరా ఏంటి పైసలు తెచ్చిన తెత్త తెతకొమరి అని పదిసారి పోతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అవినాష్ అని కూడా మామూలు దెబ్బలు కాదు సార్ అవన్నీ ఏంటంటే మేము ఏం చేస్తామంటే ఆ పూటకి ఎన్ని దెబ్బలు పడ్డా ఎవడు ఎవరిని దన్నినా ఎవడు ఎవరిని కొట్టినా పని జనరేట్ అయిందా లేదా జనాలు లేదు లేదు మనం ఇంత కష్టపడి ఏదో ఆర్టిఫిషియల్గా చేసి జనాలు నవ్వకపోతే మనకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ బాధపడతాడు డైరెక్టర్ బాధపడతాడు జడ్జెస్ జనాలు బాధపడతారు మన ముఖం ఇంకోసారి చూడాలనుకోరు ఇచ్చిన అవకాశాన్ని ఏదో రకంగా జనాలు అట్లా కూర్చోబెట్టాలి టీవీ ముందు కమర్ ఇంత లైఫ్ ఇప్పుడు జబర్దస్త్ చేసిన తర్వాత నటుడు అవుదాం అనుకున్న తర్వాత మీరు రావటం అని చేయటం నటుడుగా సంపూర్ణమైన జీవితాన్ని మీరు అంటే సాటిస్ఫై సాటిస్ఫాక్షన్ అవుతున్నారా లేదా ఎక్కడో ఏదో తెలియని లోటు ఏమన్నా ఉందా లోటు అంటూ ఏం లేదు అంటే నేను నేను అనుకునేది ఏంటంటే కొమరక్క అనేది ఒక పీక్స్ అది నా అదృష్టం ఏంటంటే నేను ఎక్కడ జాతరలకు కానీ ఏ ప్రోగ్రాంకి గెస్ట్ పోయినా ఆడళ్ళు వచ్చి హక్ చేసుకొని మా బంగారు తల్లి మా అమ్మ మా తల్లి మా తల్లి అంటారు కొందరు అయితే కాళ్ళు మొక్కుతుంటారు ఏడుస్తుంటారు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు తల్లంటే అయ్యో నువ్వు లేకపోతే నేను బతకలేను నాకు మొగని బాధలు మర్చిపోతా కొడుకులు తిట్టిన బాధలు మర్చిపోతా కొమరక్క టీవీ ఒక్కటి ఉంటే నాకు చాలు కుమరక్క టీవీ కొమరక్క టీవీ కొమరక్క టీవీ అందుకని నేను ఆపట్లేదు అది ఈ సినిమాలో బిజీ అయినా కూడా ఈ సినిమా వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసి కూడా ఎక్కడో ఎపిసోడ్లు ఆపలేను ఆ ఛానల్ కుమరక్క టీవీలో ఎందుకంటే జనాలు బాధపడతారు కొంచెం అదేదో కళ్ళుకి అలవాటు అయినట్టు కొమరక్క టీవీకి కొంతమంది ఆడేవాళ్ళు లేడీస్ ఊర్లలో అలవాటు అయిపోయారు వాళ్ళు బాధపడతారు మొన్న ఒకసారి వీడియో కాల్ చేసింది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంట వీళ్ళ అమ్మాయిలు అందరూ వాళ్ళు చూస్తే మిడ్డీలు చెడ్డీలు వేసుకొని ఉన్నారు వాళ్ళు వీడియో కాల్ చేసి మీరంటే పిచ్చి మాకు ఆ కుమరం గారు అసలు మాకు ఏమి చూడమండి మీ కుమరక్క టీవీ చూస్తాము అని మా ఛానల్లో చేసే నా చిన్న కొడుకుతో సహా చెప్తున్నారు మీ భారతమ్మ జా అందరు పేర్లు చెప్తున్నారు మీరు అంటే పిచ్చండి మాకు మీ ఆశ మీ భాష మీరు మాట్లాడే విధానం మీరు కంటెంట్ని తీసుకెళ్లే విధానం అందరిని ఎందుకు బాధ పెట్టడం అని ఎప్పుడూ ఆపలే కాకపోతే అది నేను విపరీతమైన ప్యాంట్స్ని చూశాను ఆ డబ్బు చూశాను ఆనందం చూశాను సంతోషం కొన్ని ఫ్యాన్స్ వల్ల స్ట్రగుల్ కూడా పడ్డాను ఈవెంట్లకు పోయినప్పుడు దొబ్బడం నూకడం ఎగబడడం కారు కట్టడం పడుకోవడం ఫోటో వేయకపోతే ఇవన్నీ చూశాను ఇంకొక చిన్నది ఏంటంటే నేను ఇండస్ట్రీ నేను సెన్సిటివ్ పర్సన్ నువ్వు దసరా చూస్తే స్టార్టింగ్ టు ఎండ్ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటా ఎమోషనల్ బాగా ఎక్కువ కన్లే నాకే నీళ్ళు గారుతా నా ఫ్రెండ్స్ చచ్చిపోయినప్పుడు నేను ఏంటంటే ఎమోషనల్ యాక్టర్ అవుదామని వచ్చిన నాకు ఎమోషన్ అంటే బాగా ఇష్టం బాగా సీరియస్ ఎమోషన్ చేయాలి అది బాగా చేయగలుగుతాను నేను చేద్దామని వస్తే అది నేను ఒక రూట్కి వస్తే అది ఇంకో రూట్కి అనుకోకుండా కమిడియన్ అయిపోయినా ఇప్పటికీ నాకు తీరని లోటు ఏంటంటే ఇండస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ క్యారెక్టర్లు నేను చెయ్యాలి కుమరం కుమరక్కనే కాదు ఎన్ని ఏ క్యారెక్టర్ అయినా ఇప్పుడు గుర్తు వల్ల చేస్తాడు రాబోయ్ బాగా చేస్తాడు అనిపియ్యాలి అదొక్కటే ఉంది మనసులో అంతే ఇంకా మొన్న రావు గారు సినిమాలు పిచ్చుడు క్యారెక్టర్ చేశా రావేంద్రరావు గారు క్లాప్స్ కొట్టించి ధర తనిఖీల భర్ణిగా అని చెప్పారు బర్నీ ఎవరికైనా కొట్టామా క్లాప్స్ అంటే ఎవరు కొట్టలేదు కొమర నీకే కొట్టారా అని అంత బాగా అంటే అంత పెద్ద మనిషి ముందు మనం చేయాలి కదా బాగా కసితో చేశా అదో పిచ్చోడ్ క్యారెక్టర్ వెల్కమ్ జిందగా సినిమా వస్తుంది దాంట్లో రావు రమేష్ గారు నేను ట్రాఫిక్ ఇస్తాయి నేను దాంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టరు డ్రింక్ తాగడము అమ్మాయిలు పిచ్చి తప్ప వేరే ఏం ఉండదు మీకు రావ రమేష్ గారి నాకే ఉండదు ఆయన నా పై అధికారి నాకు అది అదొక పిచ్చి ఉంటుంది ఇంకా తాగుడు అమ్మాయిలు తాగుడు అమ్మాయి అలాంటి క్యారెక్టర్ కూడా బాగా చేసినావు అన్న డైరెక్టర్ అందరు తర్వాత ఇంట్లో దసరాలో ఎమోషన్ సీరియస్ దీంట్లో అయితే డ్యాన్సులు ఫైట్లు అన్నీ లాస్ట్లో ఫైట్ కూడా చేయించారు మంచి మంచి సినిమాలు అంటే ఏ క్యారెక్టర్కు ఏ క్యారెక్టర్ సంబంధం లేకుండా వస్తున్నాయి అంటే ఒక్కోసారి ఈ సోషల్ మీడియాలో ఒక చిన్న చిన్న వెబ్సైట్స్లో మీ మీద ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్ నేనే కొన్ని చూశాను వేరే వేరే ఆర్టిస్టులు అండి మీరు కొమరక్క ఇల్లు చూసారా ఎన్ని ఎన్ని లక్షలు అవునా చూసారాన్ని అవి చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది మీకు నవ్వు వస్తుందా ఇది ఏమనిపేది ఏమి కొమర ఎవరో పాపం నేను సీరియల్ ఆర్టిస్టులతో ఎక్కడో ఫోటోలు తిను ఫోటోలు తీసి కొమరక్క పెన్లాన్ని చూడండి కొమరక్క వైపుని చూడండి నా పెన్ల మీద అయితే పిల్ల పాపం దాన్ని మోడూ తూపుడా ముట్టి మీద అంతా చివరి ఆడుకోవాలి ఎందుకు అర్థం కాదు నాకు బాధ అనిపించింది దానికి చెప్పిన వసే పద్మ నీ మోడికి పోనీయే నేను మాట్లాడతా ఎవడో రాసిందానికి నీ మోడెవన్నీ అనగల అట్లా అంటే ఏదో ఎవనో ఇల్లు పెట్టి మా ఇల్లు అంటారు